వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకు చెందినటువంటి పాలకుర్తి అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ యాక్చువల్లీ పాలకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి చాలా మంది కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మైనస్ని చేకూరుస్తా ఉందా ఓట్ల రూపంలో చూద్దాం. ఇక్కడ మనతో పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు కేతిరెడ్డి సోమ నరసింహారెడ్డి గారు మనతోనే ఉన్నారు. కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? సార్, ఇక్కడ స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి చాలా మంది పెద్ద వ్యక్తులే, అది కూడా పెద్ద వ్యక్తులే కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు, ఏం చెప్తారు అంటే మీకు పెద్ద ఎత్తున ఓట్ల శాతం అనేది తగ్గుతా ఉందా దీన్ని బట్టి చూస్తే? వాళ్ళు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా వెనక ఓటర్స్ పోలేదు, వాళ్ళే పోయిన వాళ్ళు ఎందుకు పోయినా వాళ్ళు ఏం ఆశపడిపోయినా తప్ప వాళ్ళకి ఏమైనా సీనియర్లు అయినా పోయినో జూనియర్లు అయినా పోయినా మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం పోయిన అంతే. దాన్ని వాళ్ళ వెనక ఓటర్లు మాత్రం ఎవ్వరు పోరు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం అదే కాంగ్రెస్ నుంచి వెళ్ళి మీ బీఆర్ఎస్ పార్టీ వైపు కొంతమంది టర్న్ అయ్యారు, మరి దీనిపైన మీ కామెంట్? అంటే ఇప్పుడు ఓటర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ అటు పోయిన వాళ్ళు కూడా అటు ఉంటారా ఉండేది కూడా మాకు నమ్మకం లేదు. అటు ఇంకైనా బయట ఇంకైనా వేరే వాళ్ళు ఆశ చెప్పిన అనుకోని అటు అటు కూడా పోయే ఆశ ఒకటి వాళ్ళు ఉన్నారు తప్ప ఇప్పుడు పోయిన వాళ్ళు మొత్తం అదే వాపదు. ఓకే, కానీ ఇక్కడ ఒక పాయింట్ని అయితే వాళ్ళు లేవనెత్తుతా ఉన్నారు. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లీడర్గా ఎదగనీయకుండా చేస్తూ ఉన్నారు అనే కోణంలో వాళ్ళు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారని చెప్పేసి అంటా ఉన్నారు, దీనిపైన మీ కామెంట్? లీడర్గా ఎదగనీయ అంటే మన దగ్గర ఉండాలి తెలియదు, కానీ ఆ శక్తి మన దగ్గర ఉండాలి. అనేది ఈయన ఏమైనా మంచి చెడ్డో ఊర్లోనో లేని ఎక్కనో అక్కనో ఏమన్నా భూమి అయినా లేని ప్లాట్ అని ఇచ్చుకుంటే మంచి. మా ఊర్లో నేను మా అన్నయ్య గారు మీ ఇద్దరు కలిసి 50 ఎకరాల భూమి మా ఎస్సీలకు ఇచ్చిన మా నాన్నగారి పేరు ఉండాలని చెప్పి అయినా కానీ దానికి ఏంది చాలా మంది అంటున్నారు ఇచ్చిన కాదు ఇచ్చిన అంటున్నారు. ఎట్లా అంటారు నన్ను చెప్పిన ఇవ్వద్దని కూడా చెప్పిన కొందరు, అయినా కానీ ఊకోలే తప్పకుండా ఇవ్వాల్సిందే. మా నాన్నగారు అందరు పనిచేసినారు కాబట్టి ఇస్తేనే బాగుంటుందని చెప్పి ఇచ్చినాం అంతే తప్ప మనం తెలియదు. మనం దాన్ని చేతగాక మన దగ్గర చూసుకోక నన్ను ఎదుగని తెలుగు ఎదిగిస్తారంటే మన ఎందుకనియరు? మన ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాం, నిన్న చూసుకున్నా మన అదృష్టం పంచుకుంటే వస్తుంది ఏదైనా కానీ మన అదృష్టం పంచుకోలేమంటే ఏది రాదు. కానీ నాకు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఆశ ఉన్నంత మాత్రాన ఎదగనియాలని చెప్పి ఆయనకి ఎన్నైనా సీనియారిటీ అని చెప్పి 52 60 ఏళ్ళ సీనియారిటీ ఆయనకు పోయిన ఆయన ప్రసాద్ మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్కు ఆయన ఎన్నైంది ఆయనకు ఆయన అక్కడ ఎక్కడ ఉంటాడు అని ఆయన లీడరే కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో అందరు బతిలాడి ఇటు చేసి అటు చేసి ఆ క్వార్టర్లో ఎందుకుంటాను ఆయన ఏమక్కడ ఉంటాడు ఆయన పైసలు మీరు చూసుకుంటాందుకు దందాలు చేసుకుంటాను తప్ప దేనికి ప్రతి ఒక్కరి దంద ఆయన చిన్న ఆయన ఒకటే కాదు ఓట్లలో కూడా దందాలు చేసిండు ఆయన ఎన్నో దందాలు చేసిండు ఆయన అయినా కానీ చాలా మంది అన్న అడిగిన ఒకసారి ఏ నీ బలం వస్తుంది ఏ లేచి నేను చిచ్చా అంటున్నాను ఏ లేచి అట్టేం లేని వాడిని ఏదో అట్టే చెప్తున్నాను సరే చేసినో లేదో దేవుని గారికే తప్ప అట్లా బలనాలు సంపాదించుకుని ఆయన తప్ప ఎవరు కాదు. అందుకోసం ఆయన పోయినంత మాత్రం ఎవరు కూడా పోరు. ఆయన తర్వాత ఇంకా మా ఊరి నుంచి ఈ మా నెహ్రూ నాయకు కూడా పోయిండు. నెహ్రూ నాయకు మా ఊరిలో సర్పంచ్ ఉండే, సర్పంచ్ ఉన్నప్పుడు సుధాకర్ రావు గారితో చెప్పి దయాకర్ రావు జిల్లా అధ్యక్షుడు ఉండే, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టీడీపీ తరఫు నుంచి ఉండే. అప్పుడు నేను మా ఊరి నుంచి ఒకరికి పోస్ట్ ఇవ్వాలి సార్ అని చెప్పి సుధాకర్ రావు గారితో చెప్పించి ఈయన కార్యదర్శి పోస్టు జిల్లా కార్యదర్శి పోస్టు ఆయనకి ఇప్పించాను. అదే పెద్ద పోస్ట్ ఆయన, దాని నుంచి ఆయనే జిల్లా అయింది, రాష్ట్ర నాయకుడు, అన్ని జిల్లా నాయకుడు అయ్యిండు. ఏ నాయకుడైనా కానీ ఇప్పుడు ఆయన దాన్ని దగ్గించుకోలేక ఇప్పుడు అనవసరంగా చెప్పిండు కూడా మన ఏం చెప్పిండు ఈయన తమ్ముడు ఎక్కడ డోర్నకల్ కూడా కాంటాక్ట్ చేస్తుండు కాంగ్రెస్ తరఫున అంతా నువ్వు కూడా నువ్వు పోవాయని చెప్పిండు. మొన్న కూడా నా ముందే చెప్పిండు కానీ వీలైతే నువ్వు కూడా అక్కడ పోయి చేయొద్దు అంటలేనని చెప్పిండు. సరే మంచి సార్ తీరే టైంకి ఇక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీపై గెలిచిండు. గెలిచిన తర్వాత ఆయనతో ఏ ఓటు రావు ఏం రావు అంతవరకు తప్ప ఏం రావు. అదేవిధంగా ఎతిరాజురావు గారు ఫ్యామిలీ నుంచి వెళ్ళి ప్రవీణ్ రావు గారు వెళ్ళడం జరిగింది, ఇది పెద్ద మైనస్ కదా మీకు? ఎతిరాజురావు ఫ్యామిలీ ఆయన మొదటి నుంచి కూడా మన పార్టీ కాదు, ఆయన ఇండిపెండెంట్ ఆయన. కాకపోతే అప్పుడు ఆయన ఇటు కొన్ని రోజు ఇటు సపోర్ట్ చేస్తాడు అటు సపోర్ట్ చేస్తాడు, కొన్ని రోజు అన్నకు వ్యతిరేకంగా ఉంటాడు తప్ప ఆయన పోయినంత మాత్రం ఎక్కడో కాదు వాళ్ళ ఊర్లో మేయట్టి తీసుకొస్తే ఆయన చాలా గొప్ప మనిషి అనుకోస్తాను తప్ప ఎక్కడ కూడా ఏం లేదు. మా అది వాళ్ళు ఇంకా మా దగ్గర కమలాకరణ జడ్పీటీసీ ఉన్నాడు, మాజీ జడ్పీటీసీ, వాడిని వెనక ఒక 10 ఓట్లు కూడా లేవు, వాడిని ఇంటర్ ఓట్లు పడితే పడే నమ్మకం లేదు. ఆయన కూడా మొన్న పోయిండు, ఏంటంటే దూరపోలేమనుకుంటారనుకుంటే సూర్యుని వాళ్ళందరూ చాలా మంది అబ్బో జడ్పీటీసీ పోయిండట, జడ్పీటీసీ పోయిండట, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పోయిండట, జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, నెహ్రూ నాయకుడు పోయిండట అనుకుంటారు తప్ప వీళ్ళు వెనక ఎవరి వెనక కూడా ఎక్కడ కూడా వాడిని వెనక ఓట్లు ఏం లేవు చేసేది లేదు. తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మళ్ళీ ఉన్న ఓట్లు కూడా తప్పకుండా బీఆర్ఎస్ నుంచి వస్తారు. ఇక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు.
కానీ ఇక్కడ పాలకుర్తి వ్యాప్తంగా గాలి మొత్తం కాంగ్రెస్ వైపే వీస్తా ఉందని చెప్పేసి కొంత వినికిడి, ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? గాలి ఏమి లేదు, అనుడు తప్ప వీళ్ళు వచ్చింది కదా, వచ్చింది కాబట్టి ఏదో చెప్పాలి, గాలి వచ్చే వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది వస్తుందని చెప్తున్నాను. తెలియకుండా అనుకుంటాను, కావచ్చు నిజమేనేమో, వస్తుందేమో వస్తుందేమో అనుకుంటా తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ గాలి లేదు. మా ఊర్లో అయితే మా 80% మాకు అటు బీఆర్ఎస్ వస్తాయి, మా ఊర్లో 80% వస్తుంది బీఆర్ఎస్, ఏమన్ని చెప్పుకున్నా వస్తుంది. ఇప్పుడు మా దగ్గర హరిజనులు ఉన్నారు 100% వన్ సైడే ఉన్నారు, కొందరు ఒక 40% యాదవులు ఉన్నారు, వాళ్ళు కూడా 40% పోతే పోవచ్చు. వీళ్ళు కూడా 40% ఉన్నారు, ఎవరు గౌడ్స్ కూడా 40% ఉన్నారు, వాళ్ళు కూడా పోవచ్చు. ఎస్టీలు ఉన్నారు, ఎస్టీలు మాత్రం 20% పోతే పోవచ్చు తప్ప ఎక్కడ కూడా అసలు ఎవరు కూడా వరివారు కూడా, అంతే తప్ప ఏం లేదు. ఓకే, మీరు ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి క్యాల్కులేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, యాక్చువల్లీ ఎలా ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు మీకు, అంటే ఏం చూసి మీకు ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఆయన మనకి ఏమి ఇస్తామని చెప్పిండు, ఒక నీళ్లు కరెంటు తప్పకుండా ఇస్తామని చెప్పిండు. ఆ నీళ్లు కరెంటు తప్ప అది కాకుండా అన్ని తీర్లు ఇచ్చిండు, నీళ్లు నియామకాలు అనుకుంటా నిధులు ఇచ్చిండు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అప్పుడు ఇస్తాను లేదు ఇచ్చిండు, రైతు బంధు ఇస్తానని లేదు ఇచ్చిండు, ఇది మన దళిత బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, ఇవన్నీ కూడా అప్పుడు అనలేదు, అనుకున్నా కానీ ఇవ్వగలిగాడు. ఇప్పుడు కూడా కొన్ని పెట్టిన షరతులు వాటితో కూడా 100% ఆయన వాటితోనే పాత వాటితో గెలుస్తాడు, ఇప్పుడు ఇంకా కూడా ఇస్తానని చెప్తాడు. కాబట్టి దీంతో ఇప్పుడు ఈ వీళ్ళకి కూడా ప్రతి ఇంటికి కూడా 3000 రూపాయలు మహిళ ఉంటే లేడీస్ వాళ్ళకి కూడా ఇస్తాను చెప్పాడు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఇస్తామో అన్నారు, కానీ నేను ఇచ్చి చూపించండి. నేను ఎవరికి వికలాంగులకు 3000 ఉంటే 4000 చేసాను, వీళ్ళకి కూడా వృద్ధులకు కూడా 3000 చేస్తానని చెప్పిండు. అది కూడా 100% అది ఇంట్లో ఉన్న ఒంటరి మహిళకి అయితే వీళ్ళ కూలీలకి అయితే వాళ్ళకి కూడా 3000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఇది కూడా 100% తప్పకుండా ఇస్తాడు, అననియే ఇస్తానని చెప్పి చాలా చెప్పిండు. ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఎన్నో చెప్పిండు కాబట్టి తప్పకుండా ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు, ఆయనే గెలుస్తాడు, ఆయనకే ఓట్లు ఇస్తాడు. ఇప్పుడున్న ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా వెనుకటి నుంచి వృద్ధులందరూ ఉన్నారు, ఆ వృద్ధులు ఎవరి పోయినా అడిగినా కానీ ఎవరికి వేస్తామని ఓటంటే నాకు ఎవరు సాత్తాను, నన్ను సాధించడానికి ఇస్తా అంటే ఎవరు సాధించారంటే ఇంకెవరు కేసీఆర్ సాత్తాను, మమ్మల్ని కేసీఆర్కి ఇస్తాం అని వాళ్ళు వృద్ధులే చెప్తాను. ఎట్లా పోయింది ఎప్పుడు ఎవరినైనా అడిగినా అనుకోండి, ఇప్పుడు ఒక ఇంటి ఏంటంటే కొంత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోయి అడిగినా మేము ఎటు వేస్తాము ఒకటంటే మరి కొడుకు అట్టుకదంటే నాకు కొడుకు నన్ను సాత్తుండా, నన్ను సాధేది పెద్ద కొడుకు నాకు కేసీఆరే, కేసీఆర్ ఇస్తాను, ఆయన సరే ఉంటాను నేను తప్ప ఆయన ఎవ్వరు కూడా ఓటేనాడు. 99% ఈ వృద్ధులైనా కానీ వికలాంగులైనా కానీ తప్పకుండా కేసీఆర్కి వేస్తారు. ఓకే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన మీరు ఏమైనా నేరుగా ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన మంచిదో చెడ్డదో నాకు తెలుసామే, ఇప్పుడు ఆయన అంటుంది కదా చెర్లపాలెంలో నీ జాగ ఇచ్చిందని చెప్పింది. రాజేందర్ రెడ్డి గారు నాకు కూడా పరిచయం అని ఆయన చెర్లపాలెంలో స్కూల్ జాగ ఇచ్చినప్పుడు నేను కూడా అక్కడ పోయినా, వాళ్ళు ఇక్కడ స్కూల్లో ఒకటి మెడికల్ కాలేజ్ అదే హాస్పిటల్లో కట్టించాను, ఆ రెండింటికి పోయినా నేను కూడా పోయినా, అక్కడికి ఓపెన్కి పోయి అన్ని చేసినాం. కానీ దాని ప్రకారం ఆ లెక్క చూసుకుంటే ఆ రోజులు 20 కింద ఇచ్చింది కదా, ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు నేను అంతకన్నా ఎక్కువ ఇచ్చాను. నేను ఊళ్ళో నేను 1/2 ఎకరు నియర్లీ ప్రైమరీ స్కూల్కి ఇచ్చినాం, నియర్లీ 1 ఎకర్ హై స్కూల్కి ఇచ్చినాం, ఇక్కడ గ్రామ పంచాయతీకి ఒక 500 గజాలు ఇచ్చినా, ఇంకా 1 ఎకర్ నర్సరీకి ఇచ్చిన, 1 ఎకరు పార్కుకి ఇచ్చిన, ఇవన్నీ కూడా ఇచ్చుకుంటా పోతుకుంటే ఆ కన్నా ఎక్కువ ఇచ్చినట్టు లెక్క నేను. అది కూడా అవన్నీ లెక్క తీసుకుంటే ఆ కన్నా ఎక్కువ లెక్క అవుతాయి నాకు, కానీ ఇచ్చిన అని చెప్పి గొప్పలు చెప్పుకోవటం కాదు. ఆమె చేయదాచుకున్నప్పుడు ఏం చేయనుండే మొదలు రానుండి, ఎప్పుడు 1-2 ఇయర్ బ్యాక్ వచ్చి కష్టపడ్డా నేను, 2 నెలల క్రితం వచ్చి కష్టపడ్డాను, బాగా కష్టపడ్డా. కాబట్టి మీరందరికీ నాకు ఓటు వేయాలి. కానీ రెడ్డి వర్గం అంటే అప్పుడు వస్తే నాయకుడు వస్తే నేను కూడా పోతునేమో, అదే పాపం వచ్చింది కదా అని చెప్పి పోతునేమో, అట్లా కూడా ఎవరిని కూడా కలవలేదు, ఇంతవరకు కూడా కలవలేదు ఆమె, అంటే మాకైతే కలవలేదు, మాకు రాదు కూడా మా దగ్గరికి. అట్లా అయితే ఏమైనా అవకాశం ఉండనేమో ఆమెకు, ఇప్పుడు వచ్చే తీరా 2 నెలల ఎలక్షన్ ముందు వచ్చినంత మాత్రాన ఆయన ఓటు చేస్తారా, ఆడ పైసలు సంపాదించుకున్నంత మాత్రాన ఆయన తీసుకొచ్చి అందరు పైసలు చూడరు కదా, ఆయన వ్యక్తిత్వం కూడా చూస్తారు కదా. ఆయన మంచిదే అయితే బుద్ధిమంతరాలు అయితే అప్పుడు ఏం చేయడప్పుడు అక్కడనే సిటిజన్షిప్ లేకుండా చేసుకొని 1 ఇయర్ బ్యాక్ ఇడికొచ్చి అప్పుడు చేస్తే అందు పనికి వస్తుంది అని అదేం చెప్పింది. ఆయన లేదు కాబట్టి కోడలికి ఇచ్చింది, లేకుంటే ఇంకోరికి ఇచ్చింది, ఇదే పని ఆమెకి, అంత తప్ప వేరే చేసేది ఏం లేదు ఆమె. ఇప్పటికైనా బుద్ధిమంతరాలు అయితే నేను చెప్తున్నా, నేను రెడ్డిని కాబట్టి ఆమె కూడా చెప్తున్నా, ఇప్పటికైనా బుద్ధిమంతరాలు అయితే రాజీనామా చేసి
టీఆర్ఎస్లో చేరమనండి, మీరు కూడా అందరూ సపోర్ట్ ఇస్తారు రేపు. మేమే కాదు, దయాకర్ రావు గారు కూడా టికెట్ తప్పకుండా ఇవ్వంటారు, ఆమెకే టికెట్ ఇవ్వని చెప్తారు. కేసీఆర్ కూడా ఆమెకే టికెట్ ఇస్తారు ఇప్పటికైనా కానీ. అందుకోసం ఇప్పటికైనా బుద్ధిమంతాలు అయితే రమ్మని చెప్పండి. ఓకే సార్, ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఎప్పుడు జరిగినా కూడా మనం ఒక పదము రేర్గా వింటూ ఉంటాం, అదే నోటుకు ఓటు. సార్, ఇంత సీనియారిటీ ఉంది మీకు, ఇంత అనుభవం ఉంది రాజకీయంగా, మీరు ఎన్నో చూసిళ్ళు, ఎత్తు పొలాలు చాలా చూసిళ్ళు మీరు చూసే ఉన్నారు ఇక్కడ దాకా. ఏం చెప్తారు ఈ నోటుకు ఓటు అనే పదం పైన మీ వివరణ ఏంటిది? ఈ నోటుకు ఓటు అంటే వెనకటి నుంచి ఇప్పుడు కాదు, వెనకటి నుంచి వస్తూనే ఉంది. అది నా చేతిలో మించేది ఎప్పుడు కూడా నేను ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వద్దని చెప్తా. ఆయన కొందరు ఇస్తూనే ఉన్నారు, ఇటు అటు ఇస్తాను, వెనక 100 రూపాయలు ఇచ్చిండు, ఇక 500 ఇచ్చిండు, 1000 ఇచ్చిండు, ఇచ్చుకుంటూ పోతుండు. అంతే తప్ప ఆ ఓటుకు నోటు అనేది మంచిది పద్ధతి కాదు. అది మన మన మనది మనం అమ్ముకున్నట్టే దాని లెక్క. మన ఏంది, మన వ్యక్తిత్వాన్ని మనం అమ్ముకున్నట్టు. అది అమ్ముకో, అది హక్కు కాదు కదా, వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నాం. ఎవరు పైసలు ఎక్కిస్తే వాళ్ళు ఓటేస్తాం అంటే అది కాకపోతే ఇప్పుడు పైసలు తీసుకున్నా పర్వాలేదు, కానీ తీసుకుంటే వాండిస్తాను వినిస్తాను తీసుకొని పర్వాలేదు, కానీ రేపు మాత్రం మీకు ఎవరు ఓటు ఎవరు సహాయం చేస్తాను ఓటించి వాళ్ళకే మీ ఓటేయాలని నా అభిప్రాయం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్లీ, పాలకుర్తి నియోజకవర్గ ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారు ఎలక్షన్ సందర్భంగా? ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుని మర్చించి ఉన్న కాబట్టి, సీనియర్ ఉన్న కాబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దయాకర్ రావు గారికి ఓటేసి గెలిపించాలి. మళ్ళీ అతన్నే మనం ఎమ్మెల్యేగా చూసుకోవాలి, తర్వాత మంత్రి కూడా అయితే మంత్రి కూడా చూసుకోవాలి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను, ఒక్కటి చేయలేదు ఆయన. ప్రతి ఊర్లో కూడా సీసీ రోడ్డు అనేటి సందు లేకుండా చేసినాం. బ్రహ్మాండ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా కూడా ఆయన ఏం చెప్తుందంటే, రేపు నేను సీసీ రోడ్డు అయితే ఏమైతే డెవలప్మెంట్ చాలా అయిపోయినాయి, కానీ వీళ్ళు మా కార్యకర్తలను డెవలప్ చేసిన అవసరం ఉన్నది, ఎంతోమంది నాకు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని తప్పకుండా సాయం చేస్తానని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది కూడా ఉద్యోగాలు కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆయన ఒకటి కాదు కదా, కూలీల కాంతి తీసుకుంటూ వచ్చిండు, బ్యాగులు ఇచ్చిండు, కుట్టి మిషన్ నేర్పిండు, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిండు, ఇట్లా చాలా పనులు చేసుకుంటూ పోతాడు. ఆయన దేనికి చేస్తాడు? ఆయన అందరు సాయం చేస్తుండే తప్ప, ఆయన కొందరు అంటారు తెలిసి తెలియక, మొన్న వచ్చింది నాకు ఏమేరక 25 ఆయన కాంటాక్ట్ చేసి ఉంది, ఆయన పేరేంది యశస్విని రెడ్డి అట, ఆయన పైసలు మొత్తం ఫుల్గా సంపాదించుకున్నాం అంటాను. మేము ఏం కెక్క నుంచి వచ్చినాయి పైసలు మరి అంట అనంట పద్ధతి వచ్చింది కాబట్టి ఆ పద్ధతిగా మాట్లాడుకోవాలి, నాకు ఓటైనా చెప్పుకోవాలి. అంతే తప్ప దయాకర్ రావు మంచోడు కాదు, లంగ దొంగ ఇట్లా అనే మాటలు మాట ఎక్కడ కూడా మాట్లాడకుండా ఇప్పుడే బుద్ధి కలిగి ఆయన ఓటు అడుక్కోమని వద్దంటలేము, అడుక్కొని చేసుకుంటే మంచిగుంటుంది. తప్ప ఈ జంగీ మాటలు మాట్లాడదు, గల్లీ మాటలు మాట్లాడద్దు. ఓకే, మీరు ఇప్పటిదాకా కాంగ్రెగేట్ చేస్తూ మాట్లాడిల్లు, మరి భారతీయ జనతా పార్టీ విషయంపై మీ కామెంట్ ఏంటిది? భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే మా ఊళ్ళో మాత్రం 3-4 ఓట్లు ఉన్నాయి తప్ప ఎక్కడ లేవు. కాన్సీ మొత్తంలో కలుసుకుంటే కూడా 300 నుంచి 3000 ఓట్లు వస్తే కూడా కష్టం అది. అది ఆయన ఎందుకు చేస్తుండో ఆయనకే తెలియదు. అది ఇంతకుముందు నేను ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు పోయింటి, నేను అప్పుడు ఫస్ట్ టైం టీడీపీ నుంచి దయాకర్ రావు గారు గెలిచిండు అప్పుడు, అంటే ఇక్కడ మా నియోజకవర్గం. కానప్పుడు నేను అక్కడ ఏం చేసినంటే, నేను తెలంగాణ స్వయం గారు చెప్పిన, దయాకర్ రావు గారు బీజేపీకి వస్తే బాగుండు అంటే నాకు మొదటించుకుంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ చదువుకున్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఉన్నాను, ఎక్కువ బీజేపీ అభిమానం ఉన్నది నాకు. ఆ అభిమానంతోటి తెలంగాణ స్వయం గారితో చెప్పింది, నేను దయాకర్ రావు గారితో చెప్పు బీజేపీలో పోతే పంచుకుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది కావచ్చు అని చెప్పాను. కానీ నేను అమెరికా నుంచి వచ్చేట వరకు ఈయనపోయి ఆయన జాయిన్ అయ్యాడు, బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా చూసిన చాన్వల్ చూసిన జాయిన్ అయ్యిండు, అటు ఇటు కాంటాక్ట్ ఒకసారి కాంటాక్ట్ చేసిండు, నేను లావులే అనిపించాను. మొన్న పోయిండు ఆయన కూడా మా కాంగ్రెస్ జిల్లాలో జాయిన్ అయ్యాడు, వాడిని వీళ్ళు అడిగిన వాడు జాయిన్ అయ్యాడు. కానీ ఈ అంటే సెంట్రల్లో మంచి పార్టీ కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం మన తెలంగాణలో వస్తున్న సింగిల్ డిజిట్ వస్తాయి ఆయనకు, డబుల్ డిజిట్ అయితే రాదు. కాంగ్రెస్ వాళ్ళు డబుల్ డిజిట్, ఇంకొక సింగిల్ డిజిట్, అంత తప్ప ఏం రాదు. ఓకే ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఇంకేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఎలక్షన్ సందర్భంగానే? ఇంకేమైనా ఉందా చెప్పుకునేది? సందర్భం అంటే వచ్చినాం కాబట్టి తప్పకుండా నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ పార్టీ, సెంట్రల్లో కూడా అవకాశం అంటే సెంట్రల్ అవకాశం అంటే మనకు ఎంపీలకు వీటి వాడికి వస్తే కూడా అవకాశం వస్తే రావచ్చు, కానీ తప్పకుండా మనం ప్రతి ఒక్కరం కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, గెలిపించాలని కోరుతున్నాను. ఈ అవకాశం అందరికీ నమస్కారాలు. రైట్, సో చూశారు కదండి ఇప్పటిదాకా కేతిరెడ్డి సోమనరసింహారెడ్డి గారు ఏదైతే చెప్పిలో, ఈ విశ్లేషణ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఎందుకంటే దీనికి రియాక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రాబోతుందా, వస్తే ఎలా ఉండబోతుంది చూద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో. చూసుకోండి అప్పటిదాకా బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా,
అయితే లేట్ చేయకండి, వెంటనే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.